నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని విరువూరు పంచాయతీ పాపన్నగారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడానికి అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. సర్వే నెంబర్ 349లో ఉన్న 5 ఎకరాల గ్రామ కంఠం భూమి ప్రభుత్వానికి చెందుతుంది. కానీ కొన్ని సంవత్సరాలుగా అందులో అనుభవంలో ఉన్న ఒక కుటుంబానికి కాదని మరో కుటుంబం రాజకీయ పలుకుబడి అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమ కట్టడానికి తెరతీసింది. రెవెన్యూ అధికారులు వచ్చినా కూడా నిర్మాణం ఆగకపోవడం విశేషం. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మండల స్థాయి అధికారులు అక్రమ కట్టడం చేపడుతున్న వారి దగ్గర భారీగా ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది. 5 సెంట్ల భూమికి భూమి ధరకు మించి ఎక్కువగా రెవెన్యూ అధికారుల చేతికి చేరినట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి కావడంతో ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన అధికారులు ఒకే వర్గానికి కొమ్ము కాస్తూ ఉండడంపై అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఆక్రమణకు సిద్ధం కావడం, నిర్మాణం చేపడుతుండడం, అధికార వైసీపీ వారికి మద్దతు ప్రకటించడం పేదవాడికి శాపంగా మారింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్ప పేదవాడికి న్యాయం జరగదని స్పష్టమవుతోంది. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.